దేవినేని ఉమా బోరద జల్లే పనిలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బై నేరాధారమైన ఆరోపణలు చేసి మా కార్యకర్తలే తగిన బుద్ధి చెప్తారని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు పాలడుగుల దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళు శాసనసభ్యునిగా 5 ఏళ్ళు మంత్రిగా దేవినేని ఉమా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. గత పాలనలో నీరు చెట్టు పదకాల కింద నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదని, నీ అవినీతి గురించి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారని మండిపడ్డారు. మరోసారి మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే రోడ్ల మీద కూడా తిరగనివ్వమని హెచ్చరించారు. కేవలం కృష్ణప్రసాద్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు గతం ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసావు, ఒకసారి మంత్రిగా పనిచేసావు, అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసావు. కనీసం కృష్ణానది పరివ ప్రాంతం అని ఇబ్రహీంపట్నంకి కనీసం మంచినీళ్ళు ఇవ్వడం చేతగా నువ్వు పులివెందులకు నీళ్ళు ఇచ్చానంటావు, కడపకు నీళ్ళు ఇచ్చానంటావు, పోలవరం ప్రాజెక్టులో గిన్నీస్ బుక్లో రికార్డులు ఎక్కానంటావు. కనీసం ముందు ఎవడైనా ఇంట గెలిచి రచ్చగలవనంటారు. నిన్ను నమ్ముకొని 2 సార్లు గెలిపించిన మైలవరం ప్రాజెక్టు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం చేతగానే సన్నాసివు నువ్వు. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్క విషయంలో కృష్ణప్రసాద్ గారిని విమర్శించడమే నువ్వు ధ్యేయంగా పెట్టుకుని తిరుగుతున్నావు. కేవలం నువ్వు అభద్రతతోటి ఈరోజు కృష్ణప్రసాద్ గారు ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఆయనకున్న విలువలను, ఆయనకు ప్రజల ప్రజాదరణ చూసి భవిష్యత్తులో కూడా నీకు ఎక్కడ ఎమ్మెల్యేగా స్థానం కూడా ఉండదన్న భయభ్రాంతులతోటే నువ్వు ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ప్రసూతి చైతన్యం పేరుతోటి నువ్వు తిరుగుతున్నావు, పొలాల్లో తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా డెవలప్ అయింది. దానివల్ల ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ పొలాలు ఇప్పుడు పసుపు చైతన్యంతో వరి పొలాల్లోకి వెళ్తున్నావు, మొక్కదనాలు చూపెడతావు, మొక్కదన కంకులు చూపెడతావు, మొక్కదన తోటలోకి వెళ్తున్నావు, పత్తి చూపెడుతున్నావు, పత్తి పొలాల్లోకి వెళ్తున్నావు, క్యాలిఫ్లవర్ చూపిస్తున్నావు. నువ్వు ఈ ప్రెస్టేషన్తో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లేదు. నీ అనుమానం కొంతమంది సన్నాసులు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా నువ్వు నీ ఆల్రెడీ నీ మీదతో తిరగడం చాలామంది దగ్గర తగ్గించేశారు. కేవలం మండలానికి ఇద్దరు ముగ్గురే నీతో తిరుగుతున్నారు, వాళ్ళు కూడా నీకు కూడా ఉచిత సలహాలు ఇచ్చేసేదో నువ్వు ఇలా చేయకూడదనే చెప్పే ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. కేవలం వాళ్ళకి ఈరోజు నీకు ఉందంటే జక్కంపూడి వెళ్తున్నావు, అడ్కోయిళ్ళు అంటున్నావు. హడ్కోయిల్లో ఉన్న ఆ రోజు నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నువ్వు భారీ నిర్పరసాదగా మంత్రివి, నీకు కానీ మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అలాగే పొరగొట్ట కలప ఉంది, పొరగొట్ట కలప ఆ రోజు ఏమైంది? 50 లక్షల రూపాయల కలప దోచుకున్నావు నీ మనుషులంతా. తర్వాత ఇప్పుడు వచ్చే తెల్లబునికి చెట్లు అన్నావు. ఈరోజు నాకు ఈరోజు 40 సంవత్సరాల వయసు వచ్చింది, 40 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ వేసుకోకముందు నుంచి కూడా ఇక్కడ క్వారీలు క్రషలు అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. నువ్వు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పని, ఆ రోజు నువ్వేం చర్యలు తీసుకున్నావు? నువ్వే వెళ్ళి ఆ అడవి క్వారీలోనూ క్రషలు ఓపెన్ చేసేసి వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్నావు. అదే క్వారీ యజమాని చాలామంది చెప్పారు, ఏమంటే వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఇమీడియట్గా డిఎఫ్ఓకి ఫోన్ చేస్తారు, లేకపోతే మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళతో మమ్మల్ని పిలిపిస్తారు. మేము వెళ్ళగానే సరే నేను మాట్లాడతాను అంటాడు, తర్వాత రేపు ఆ ఖర్చులకు డబ్బులు పంపించండి అని ఏదో చెప్తుంటాడు. అదే క్వారీ క్రషర్ యజమానులే చెప్పారు. ఈరోజు ఎలక్షన్లు ఓడిపోగానే కృష్ణప్రసాద్ గారు బురదలటం కోసం ఆ రోజు నీకు ఎవరైతే కొండపల్లి ఇబ్రహీంపట్నం మండలంలో అండగా ఉన్న క్వారీ క్రషర్ యజమానులు ఈరోజు వాళ్ళు పట్టుకొడుతున్నావు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకుంటావు, ఎక్కడ ఎలా అన్ని ఇచ్చేస్తావో తెలీదు. నిన్ను నమ్ముకొని నీ అనుచరు వర్గం అంతా ఎలక్షన్ కోడ్ రాకముందు వర్కులు మొదలుపెట్టారు నామినేషన్ బేసిస్ మీద. ఈరోజు నువ్వు పుస్తులు అమ్ముకుంటున్నారు అనక ఏదో టీవీ నైన్ స్కోరింగ్ వచ్చినట్టు చెప్తుంటావు. పుస్తులు అమ్ముకుంది కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కాదు, పుస్తులు అమ్ముకున్నదంతా నిన్ను నమ్ముకొని నామినేషన్ మీద వర్కులు చేసిన వాళ్ళే పుస్తులు అమ్ముకున్నారు. మా గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు హాయిగా ఉన్నారు. నువ్వు వచ్చేసి ఇది ప్రాజెక్ట్ వాళ్ళు సమన్వయం లేకుండా నీళ్ళు వదులుతున్నారు అన్నారు. అసలు ప్రాజెక్టులు సమన్వయపరచు, నీ కాలంలో ఎప్పుడన్నా సకాలంలో వర్షాలు పడ్డాయా నీకు తెలుసా? నాకైతే ఈ గత 10 సంవత్సరాలు ఎప్పుడు వర్షాలు పడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న పోయిన సంవత్సరం సకాలంగా వర్షాలు పడ్డాయి, చక్కగా పుష్కలంగా వాటర్ వచ్చినాయి, పంటలు చక్కగా పండి. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. వరదలు వచ్చినాయంటే అది ప్రకృతి, ఇది ఎండాకాలం ఎండ రావటం, వర్షాకాలం వరదలు రావటం, చలికాలం చలియటం సహజం అది. కాకపోతే వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఇదైంది అట్లని చెప్పేసి నష్టపోయిందని ఏదో అన్నట్టు ఒక పని జరిగేటప్పుడు మంచి జరుగుతుంది, రేడు చెడు జరుగుతుంది. అట్లాగే నువ్వు వచ్చేసేసి ఎక్కడ ఇవ్వలేదు, ఏ ఊళ్ళో ఇవ్వలేదు పంట నష్టం. ప్రతి చోట ఆర్బీకేల నుంచి వెళ్ళారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్ళారు, పంట నష్టం క్యాలిక్యులేషన్ చేశారు. అది అవ్వకముందే ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, అమ్మ స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి అనగానే అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయి. అలాగే డ్వాకా రుణమాఫీ అన్నారు, డ్వాకా రుణం నీవు ఉన్నప్పుడు 5 విడతలుగా మీరు రైతు రుణమాఫీ చేశారు.
ప్రతి ఒక్కరు కూడా అదే బ్యాంకర్లు ఆ డబ్బులు వడ్డీల కింద జమ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే బ్యాంకులకంటూ ఎటువంటి అధికారం లేదు, కేవలం వాళ్ళ ఇష్ట ప్రకారం జమ చేస్తే తప్పితే బ్యాంకులు రికవరీ చేసుకునే లేకుండా విధంగా ఆయన రుణమాఫీలు చేశారు. నువ్వు ప్రతి ఒక్కసారి కృష్ణప్రసాద్ గారి గురించి చాలా హద్దుల మీద మాట్లాడుతున్నావు, ఇది మేమైతే మన సహించం. మా కృష్ణప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన సహిస్తాడేమో, ఆయన అనుచరులుగా మేమైతే మాత్రం సహించం. నిన్న ఇంత గతంలో కూడా మూలపాళ్ళు నేను చెప్పాను, ఇదే విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఊళ్ళో తిరగమని చెప్పేసి ఆ రోజు మా కృష్ణప్రసాద్ గారిని మమ్మల్ని సమాధానించి ఎట్లాంటి పాలన చేయదన్నారు. నువ్వు ఇదే విధంగా కనుక తిరిగి ఇలాగే ప్రచారాలు చేస్తూ ఉంటే కనుక ఏదో రోజు మా కార్యకర్తలకి కట్టలు కోపం కట్టలు తెంచుకుందంటే మాత్రం నాకు ఆ కోపం నువ్వు భస్మైపోతావని చెప్పి చెప్తున్నాను. ఇలాంటి పిచ్చాలు నువ్వు ప్రతిష్టాత్మకంగా అపోజిషన్ పార్టీలు ఉన్నావు కాబట్టి ప్రతిష్టాత్మకమైన సలహాలు ఇవ్వు. మేము వీలైనంత వరకు మేము వాటిని కూడా పాటిస్తాం. అంతేగాని చిల్లర చిల్లర వేషాలు వేసి చిల్లర మనుషులను ఎమ్మడబెట్టుకొని పిచ్చపిచ్చ వేషాలు వేస్తే మాత్రం నీకు తగిన గుణపాఠం చెప్తాము. ఇది ఇది ఇక మీదట ఈ విధంగా మేము మాట్లాడే విధంగా నువ్వు ప్రవర్తించొద్దు. నువ్వు రా, ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వు. అంతేగాని పిచ్చపిచ్చాశాలు వేసేసి పసుపు చేతం అని చెప్పేసి ఒకసారి పెట్టావు, మాట్లాడితే మైలవరంలో కృష్ణుడు అంటావు. నన్ను ఇదే ఏంటి, నువ్వు చేతులు సంఖ్యలు వేసుకొని ఇచ్చేస్తుంటావు, నీకు ఆల్రెడీ సంఖ్యలు అనేది అంటారు చూసారా, ముందు నీ భవిష్యత్తు అది నీకు ముందే తెలుస్తుందని చెప్పి ఆల్రెడీ నువ్వు సంఖ్యలు వేసుకోవడానికి అలవాటు పడిపోయి నువ్వు సంఖ్యలు పడతావు అనేది ఖాయం. అది నువ్వు ఏదో ఇవాళ బయట ఉన్నానని పిచ్చపిచ్చి ఇవాళ ఏంటంటే ఏం చేస్తావంటే నువ్వు